गुड मॉर्निंग व्यूअर्स, वेलकम टू माय चैनल। नेन मी सीनियर मैनेजर। ई रोज मनं डिस्कस चेसुकोबोये टापिक वच्चेसी वेकेंसीस इन एनबीसीसी इंडिया लिमिटेड। एनबीसीसी इंडिया लिमिटेड अनेदी नेशनल बिल्डिंग्स कंस्ट्रक्शन कॉर्पोरेशन ऑफ इंडिया लिमिटेड अंडी। इट्स अ गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइज एज वेल एज इंडिया नवरत्न सेंट्रल पब्लिक सेक्टर एंटरप्राइज कूडा अंडी। इदी अंडर द मिनिस्ट्री ऑफ हाउसिंग एंड अर्बन अफेयर्स गाइडेंस लो पनिचेस्तुंदंडी। सो నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ మనకు 5 డేస్ అవ్వడం జరిగింది. 24th మార్చ్న నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి యంగ్ అండ్ డైనమిక్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొఫెషనల్స్ కోసం వెతుకుతున్నారండి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాళ్ళు వచ్చేసి పోస్ట్ ఆఫ్ సైట్ ఇన్స్పెక్టర్ సివిల్ అండ్ సైట్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇనిషియల్లీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 ఇయర్స్. So we'll end it specially looking for site inspectors, civil and site inspector for electrical and contract basis vachesi 2 years. So manam specification of post is under mana specification chusukunte ganaka name of this post vachesi site inspector civil and 80 positions unnai. Each category wise chusukunte unreserved vachesi 33 unnai, OBC 21, SC 12, ST 6, EWS 8 unnai chusukunte ganaka. సో మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకుంటే 3 ఇయర్స్ ఫుల్ టైం డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్ అండి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ హ్యావింగ్ ఏ మినిమమ్ ఆఫ్ 55% అగ్రిగేట్ మార్క్స్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ క్రైటీరియా వచ్చేసి అప్పర్ ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ అండి. సో నెక్స్ట్ ఎసెన్షియల్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఆఫ్టర్ క్వాలిఫికేషన్ మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఉండాలని అడగడం మాత్రం జరిగింది. ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పిఎంసీ, ఈపీసీ, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్, దట్ ఈస్ ఎగ్జిక్యూషన్ అండ్ సూపర్వైజేషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్. క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ విల్ బి ప్రిఫర్డ్ అండి. క్యాండిడేట్స్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళని అయితే ప్రొఫిషియన్సీ ఉంటే మాత్రం పక్క ప్రిఫర్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అండి. కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ వచ్చేసి 31,000 పర్ మంత్ అని ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ ప్రజెంట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి సైట్ ఇన్స్పెక్టర్ ఎలక్ట్రికల్ అండి. మనం ఎలక్ట్రికల్ చూసుకుంటే కనుక ఈచ్ కేటగిరీలో టోటల్ వచ్చేసి 40 ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ వచ్చేసి 16, ఓబీసీ వచ్చేసి 11, మనకు ఎస్సీ వచ్చేసి 6 ఉన్నాయండి, ఎస్టీ వచ్చేసి 3 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 4 ఉన్నాయి. సో 40 వేకెన్సీస్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ 80 వేకెన్సీస్ ఇన్ సివిల్ అండి. సో సేమ్ ఏజ్ క్రైటీరియా ఈజ్ 35 ఇయర్స్ అండి మ్యాక్సిమం అప్పర్ ఏజ్ లిమిట్. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 3 ఇయర్స్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ విత్ 60% అగ్రిగేట్ మార్క్స్ అండి ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి. ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు వచ్చేసి మినిమం 50% అగ్రిగేట్ సరిపోతుందండి. పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ చూసుకుంటే కనుక మినిమం 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్. క్యాండిడేట్స్ హ్యావింగ్ ప్రొఫిషియన్సీ ఇన్ యూజ్ ఆఫ్ కంప్యూటర్ విల్ ప్రిఫర్డ్. ఇక్కడ కూడా చూసుకుంటే అయితే మన 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు రిలవెంట్ ఫీల్డ్లో అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటే మాత్రం ప్రిఫర్ చేస్తామని అయితే అంటున్నారండి. సో ఇక్కడ కూడా మన కన్సల్టేటెడ్ రెమ్యునరేషన్ చూసుకుంటే కనుక 31,000 అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం జాబ్ లొకేషన్కి వెళ్ళిపోతే జాబ్ లొకేషన్ వచ్చేసి ఎనీవేర్ ఇన్ ఇండియా అనడం అయితే జరుగుతుంది. హెడ్ ఆఫీస్ వచ్చేసి దీనిది న్యూఢిల్లీలో ఉందండి. బ్రాంచెస్ కూడా మనకు అవుట్ సైడ్ ఆఫ్ కంట్రీ కూడా ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా బ్రాంచెస్ ఉన్నాయి. సో ఎక్కడైనా మిమ్మల్ని పోస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీకు కన్సల్టేటెడ్ రెమ్యునరేషన్ 31,000 కాకుండా అపార్ట్ ఫ్రమ్ దాట్ అదర్ బెనిఫిట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదర్ బెనిఫిట్స్ వచ్చేసి మీకు యూ విల్ బి ఎంటైటిల్ ఫర్ యాన్యువల్ పిఎల్ఐ, మెడికల్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ 6,000 పర్ యానం అండి, అండ్ ఒక కార్పొరేట్ సిమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, పిఎఫ్ గ్రాచ్యుటీ ఎక్సెట్రా యాజ్ పర్ కంపెనీ రూల్స్. సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎంటైటిల్డ్ ఫర్ 8 క్యాజువల్ లీవ్స్ అండి అండ్ 20 ఎండ్ లీవ్స్ ఇన్ ఏ ఇయర్ అపార్ట్ ఫ్రమ్ ఫెస్టివల్ గెసిటెడ్ హాలిడేస్ యాజ్ పర్ రూల్స్ ఆఫ్ ది కంపెనీ. యూ విల్ బి ఎంటైటిల్డ్ ఫర్ 8 క్యాజువల్ లీవ్స్ యాజ్ వెల్ యాజ్ 20 ఎండ్ లీవ్స్. లీవ్ ఎన్కాష్మెంట్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ షెల్ బి అప్లికేబుల్. సో యాన్యువల్ సిటీసీ వచ్చేసి మీరు కనుక చూసుకుంటే 4.8 లాక్స్ అండి. యాన్యువల్ సిటీసీ వచ్చేసి 4.8 లాక్స్ అని వాళ్ళైతే ఇవ్వడం జరిగిందండి సైట్ ఇన్స్పెక్టర్కి. నెక్స్ట్ వచ్చేసి మీరు కనుక చూసుకుంటే ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేసి
మీకు ఆల్ ఓవర్ ఇండియా ఉంది, మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, లైక్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కత్తా, చండీగఢ్, అహ్మదాబాద్. సో డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి. సో మీరు ఎక్కడ ఉంటే ప్రస్తుతానికి అక్కడ వీలైనప్పుడు పెట్టుకోండి. సెలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే, మన సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మినిమం 60% అయితే క్వాలిఫికేషన్ మార్క్స్ ఉండాలా. అవే ద ఫైనల్ సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ విల్ బి బేస్డ్ ఆన్ ద కేటగిరీ వైజ్ లిస్ట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అవే ఫైనల్ మెరిట్ వచ్చేసి కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది మాత్రం మీరు చేసుకోవాలి. మాక్ టెస్ట్ కోసం అయితే 20 మినిట్స్ డ్యూరేషన్ అప్లికేషన్ పోర్టల్లో వాళ్ళు పెట్టడం జరిగింది. సో కైండ్లీ విజిట్ అప్లికేషన్ పోర్టల్ ఫర్ డూయింగ్ మాక్ టెస్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 25/3/2021. ఆల్రెడీ ఈ మంత్ 20 తారీఖున అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యిందండి. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14th అండి. మీరు కానీ చూసుకుంటే క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 14th అయితే ఉండడం జరుగుతుంది. కట్ ఆఫ్ డేట్ విల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే 14th ఇచ్చారండి. అండ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి దే విల్ బి కమ్యూనికేటింగ్ ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ ఫాలో అవుతుండండి. ఈవెన్ నా వీడియోస్ కూడా ఫాలో అవుతుంటే డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ ఇస్తానండి. సో మీరు ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై వీడియోస్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. మీరు ఈ వీడియోస్ని ఎంతగానో షేర్ చేస్తే అంతమందికి మెసేజ్ అనేది రీచ్ అవుతుందండి. సో దట్ యు నో ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ టు డూ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ భరత్.